పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయల స్వార్జితాన్ని విరాళంగా అందజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదట్నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న జనసేనాని ఇప్పుడు మరోసారి సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బులో 10 కోట్ల రూపాయలను పార్టీకి ఫండ్గా ఇచ్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవి రత్నంకు మంగళవారం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బులు వెచ్చించిన తీరు గొప్పదని కొనియాడారు. ఓ సదాశయం కోసం రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం 10 కోట్ల రూపాయలను అందజేస్తున్నానని పవన్ చెప్పారు. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన సొంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్న గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు 500 రూపాయలు 1 లక్ష రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. 500 600 రూపాయలకి కూలి చేస్తూ నాకు ప్రతి రోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది ఈ నిధులు అని చెప్పి రత్న గారికి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.